ఊరికే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ అవిరామ కృషికి మరోసారి ఈ ప్రాంతం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నది. గ్యాంగ్ వేలో నిలబడిన వారందరూ, వెనక నిలబడిన వారికి ఇబ్బంది లేకుండా సైడ్ వేస్ లో సైడ్ గ్యాలరీలోకి వెళ్లి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిద్దాం. స్థానిక శాసనసభ్యులు, ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారిని తమ సందేశం ఇవ్వడానికి. మనందరి ప్రియతమ నాయకుడు, బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన బందరు చరిత్ర, బెజవాడ క్రీనీడలో మసకబారిపోయినటువంటి మచిలీపట్నం భవిష్యత్తు వర్తమానమైతే లేదు. బందరు చరిత్ర తిరగరాద్దాం. బందరుకు పాత రోజుల్లో ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దుదాం. ప్రతి పనికి బందరుకు ఏది కావాలంటే పూర్వ వైభవం తేవటాకి ప్రతి అడుగుకి నేను శ్రీకారం చుడతాను అని చెప్పని, నాకంటే వయసులో చిన్నవాడైనా మనందరి గుండెల్లో సుస్థిరమైనటువంటి బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన ప్రియతమ సోదరుడు, మన బిడ్డ, మన తమ్ముడు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైపోయాడు. కానీ లేదంటే ఇన్ని వేల మంది ముందు 100కి 100% నే పుట్టిన గడ్డకి ఇంత వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడవటం వల్ల చేతులెత్తి మొక్కుతున్నాను ఆయనకి. జగన్ గారు నవ్వుతున్నాడు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? నేనేమన్నా సొల్లు కబుర్లు చెప్తున్నానా? జగన్ గారి దగ్గర ఏమన్నా మార్కులు కొట్టేటాకి మాట్లాడుతున్నానా? బందరికి మేలు చేస్తాకి వచ్చాడో రాలేదా ఆయన? నాలుగేళ్లు ఎదురు చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బందరు గడ్డ మీద కాలు పెడతాడా అని జోగి రమేష్ను చూసినా, సింహాద్రి రమేష్ను చూసినా, కొడాలి నానిని చూసినా, మైలవరం ఎమ్మెల్యేని చూసినా, ఉదయభాను చూసినా, ఎల్లంపల్లి సీను చూసినా, రక్షణ నిధి చూసినా, వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు కొద్దిగా ఈర్ష్య కలుగుతూ ఉండేది. మా మనం జగన్ గారికి ప్రేమిస్తున్నాం కదా, మన ఊరు ఎందుకు రాడు అని చెప్పని ఏదో ఒక బటన్ నొక్కుతాకి మా ఊరు కూడా రావయ్యా అని అడుగుతూ ఉండేవాడిని. ఏదో ఒక బటన్, నీ ఇష్టం, ఆటో ఓడికి డబ్బులా, మత్స్యకారి భరోసానా, అమ్మఒడా, ఆసరానా, ఏదో ఒక దానికి మా ఊరు రావయ్యా అనేవాడు. నాని ఒకటే, మీ ఊరు వచ్చినప్పుడు పాదయాత్రలో చెప్పాను, మీరందరూ కూడా మీ భూపోరాటాన్ని, మీ భూములు నిలుపుకునేదానికి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు 2 సార్లు మీకు మద్దతుగా వచ్చినప్పుడు మీకు నిలబడి చెప్పాను, ఎన్నికల్లో పేర్ని నానికి బాలసౌరికి ఓటు అడుక్కుంటాకు వచ్చినప్పుడు చెప్పాను, మీ ఊరు పోర్టు నేను కట్టి తీరుతాను. ఆ మాట నిలబెట్టుకునేప్పుడు, పోర్టు పనులు మొదలెట్టేప్పుడు మాత్రమే నీ గడ్డ మీద కాలు పెడతానని చెప్పాడు. ఇవాళ రాముడు, లక్ష్మణుడు, మునులు యజ్ఞం